నువ్వు మళ్ళీ ఫోన్ చేసే టైంకి నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. అది ఆ చెదు ఆ ఫోన్ ఎవర్ది? ఆ కార్తీక్. ఎవరో ఎల్ఐసి ఏజెంట్ అంట. తన పేరు కూడా కార్తీకేన్ అంట. నేను మన కార్తీకేన్ మాట్లాడాను. తీరా చూస్తే ఎల్ఐసి ఏజెంట్. ఏదో పాలసీలు కొత్త స్కీములని ఫోన్ చేశాడు. ఓ అలాగా. నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? లేదా. అదే మనమేం ఎల్ఐసిలు చేస్తాం? అవసరం లేదు. నేను అదే చెప్పాను. సరే. నేను కార్తీక్ ని మాట్లాడుతున్నానండి. ఏ కార్తీక్? నా పేరు ఎస్ కార్తీక్ అండి. ఎల్ఐసి ఏజెంట్ ని. ఓ చెప్పండి. మేడం, హౌస్ వైస్ సంబంధించి కొత్త స్కీమ్లు వచ్చాయి. మీరు ఏమైనా జాయిన్ అవుతారని మీకు ఇంతకుముందు ఫోన్ చేశాను. మీ హస్బెండ్ లిఫ్ట్ చేసి ఒక 5 నిమిషాలు చేయమన్నారండి, అందుకే చేశాను. లేదండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ మేడం, మేడం ఇంట్రెస్ట్ లేదన్నాను కదా, ప్లీజ్ మేడం. ఇంతకుముందు మీకు ఫోన్ చేశాను కదా. నేను కూడా చెప్పాను కదండి నాకు ఇంట్రెస్ట్ లేదని. అది కాదు మేడం, ఒక్కసారి పాలసీ డీటెయిల్స్ చెప్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. ప్లీజ్ అండి, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఫోన్ పెట్టేయండి. హలో మేడం, నేనండి కార్తీక్ ని. ప్లీజ్ మేడం, ఒక్కసారి డీటెయిల్స్ వినండి. మీకే నచ్చుతుంది, నచ్చపోతే పర్వాలేదు, పక్కన పెడదాం. ప్లీజ్ అండి, నాకు పనుందని చెప్పానా? దయచేసి నాకు ఫోన్ చేయొద్దు, నాకు ఇష్టం లేదు, నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫోన్ పెట్టేయండి. బాయ్. మేడం, ఇదేనే నాకు కావలసిన చికాకు. నీకే చికాకు రావాలనుకున్నా అదే వచ్చింది.
ఇప్పుడు నీకు అసలు కార్తీక్ గారు ఫోన్ చేస్తాడు ఏం చేస్తావో చూస్తాను హలో ఆది నేనే కార్తీక్ని ఒక్క నిమిషం చందు నేను ఇంతకుముందు చెప్పాను కదా కార్తీక్ ఫోన్ చేశాడని మళ్ళీ ఫోన్ చేశాడు నీతో మాట్లాడాలట ఆది నేను చెప్పాను కదా నాకు ఇంట్రెస్ట్ లేదని चंदूसार तपे प्लीज आदि నాకు ఇంట్రెస్ట్ లేదు నేను మాట్లాడను 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 సరే నీ ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దని చెప్పు కార్తీక్ విన్నావుగా తనకు నీతో మాట్లాడడం ఇష్టం లేదట ఏంటి కార్తీక్ షాక్ అయ్యావా కార్తీక్ చందు ఇలా మాట్లాడుతున్నా నేను ఊహించలేదు కానీ ఏం చేయమంటా చెప్పు గతంలో ఒకసారి నీతో ఇలానే మాట్లాడింది కదా నిన్ను మా ఇంటికి రావొద్దని మోహన్ చూపించొద్దని ఏవో మాట్లాడింది నీకు గుర్తుందా కార్తీక్ ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ కార్తీక్ తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను దండం పెడతాను ఇంకెప్పుడు నువ్వు మా ఇంటికి రావద్దు आ रोजे तपन सरस्थित अला अंदन को निजंगा अलागे प्रवर्ति అయినా కార్తీక్ ఇప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు తను నీకు దూరమైంది ఏదో నాతో కాపురం చేసుకుంటుంది మా కాపురానికి గుర్తుగా తన కడుపులో చిన్న నల్స్ కూడా పడింది ఇలాంటి టైంలో తనకు నువ్వు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఏం బాగుంటుంది చెప్పు ప్లీజ్ కార్తీక్ నేను ఇలా మాట్లాడకూడదు ఎందుకంటే ఏదేమైనా నాకంటే ముందు చందు నీ చందునే కానీ ఇప్పుడు నా భార్య
నాతో కాపురం చేస్తుంది నా బిడ్డకి తల్లి కాబోతుంది ఇంకా నువ్వు ఇలా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం తనకి నీ మీద కోపం రావడం ఇవన్నీ ఎందుకు చెప్పు ఈ విషయాలు ఎంతో మర్చిపో నువ్వు మర్చిపోతే మాత్రం మేము హాయిగా ఉంటాం చందు కూడా నిన్ను మర్చిపోలనే నీతో ఫోన్ మాట్లాడకుండా వెళ్ళిపోయింది అవును కార్తీక్ ఇప్పుడు నువ్వే ఉన్నాగా తను నీతో ఒకసారి మాట్లాడిందనుకో ఇంకోసారి మాట్లాడాలనిపిస్తుంది నువ్వు మాట్లాడడానికి ఫోన్ చేస్తావు ఇలా ఫోన్లు పెరిగి పెరిగి మళ్ళీ ఇద్దరికి కలవాలనిపిస్తుంది అది ఇప్పుడు కుదరదు కదా ఎందుకంటే ఇప్పుడు తన నా భార్య తను మాత్రం ఏం చేస్తుందో చెప్పు కడుపులో ఉన్న పిండాన్ని బయటికి ఇసిరికొట్టి నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ రాలేదు కదా వస్తే సమాజం ఒప్పుకోదు కదా అందుకే ప్లీజ్ కార్తీక్ అర్థం చేసుకో నా భార్యని నన్ను దూరం చేయకు నా భార్య మనసు పాడు చేయకు తను బాధ పెట్టకు నీకు దండం పెడతాను ఇంకోసారి ఫోన్ చేయకే दंड नी प्रेम की फुल स्टाप नी प्रीरा टोपी डवर्टवा इपड़े अर्थं काका बिल्डिंग एक्की दूक चाव एपड़ी ना पेड़ कावाली चूस् कदा कार्तिक चंदू गुरिंचे बाधपड़ना कद चंदू आदि की दगरेंटे नम कद राहुल ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఏమీ అర్థం కావట్లేదు ఊహించుకుంటేనే పిచ్చెక్కిపోతుంది మనం విన్నదే నమ్మాలి అవును కార్తీక్ ఆది చెప్పిందే కరెక్ట్ చందు ఇప్పుడు ప్రెగ్నెంట్ నీకెలా తెలుసు ఇంత కన్ఫర్మ్గా నువ్వెలా చెప్తున్నావు కార్తీక్ ఎప్పుడైతే ఆది ఫోన్ చేసి చందు ప్రెగ్నెంట్ అని చెప్పాడో నేను శ్వేత ఆలోచించాం ఇతను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అని ఎంక్వైరీ చేయడానికి ఊటీ వెళ్ళాను చందుని ట్రీట్ చేసిన డాక్టర్ని కలిశాను ఇదిగో అక్కకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ చందు నన్ను మర్చిపోయిందా నన్ను వద్దనుకుందా నాతో ఉన్న మానసిక బంధాన్ని తెప్పేసుకుందా ఊరుకో కార్తీక్ నువ్వు ఏడిస్తే మేము తట్టుకోలేం చచ్చిపోవాలనుంది శ్వేత
ఫస్ట్ టైం నేను ఎందుకు బతికున్నానా? ఈ క్షణమే నాకు చావుస్తే బాగుండు అనిపిస్తుంది శ్వేత. కార్తీక్, ఏంటి ఆ మాటలు? అవును శ్వేత, ఇంకో విషయం తెలుసా? నా చందు ఇప్పుడేముందో తెలుసా? నీతో మాట్లాడటం ఇష్టం లేదు, ఫోన్ పెట్టే అంది. ఏంటి కార్తీక్ నువ్వు అనేది? నువ్వు అక్కకు ఫోన్ చేసావా? నీతో మాట్లాడడం ఇష్టం లేదందా అంటే? అవును శ్వేత, ఇప్పుడే తనకు ఫోన్ చేశాను. తనకి నాతో మాట్లాడటం ఇష్టం లేదంట. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు, మాట్లాడుకు అంది. ఆ బాధలో ఉండగానే మీరు వచ్చి మెడికల్ రిపోర్ట్స్ చూపించారు. కార్తీక్, అందుకే నీకు మళ్ళీ చెప్తున్నాను బాబు, మర్చిపో, నా కూతుర్ని మర్చిపో. నాన్నా. అవునమ్మా, నా కూతురు తన నోటితో కార్తీక్ ని నువ్వు మాట్లాడొద్దు అంటుందని నేను కల్లో కూడా ఊహించలేదమ్మా. కానీ ఈరోజు అలా మాట్లాడిందంటే అర్థమేమిటి? కార్తీక్తో తను మాట్లాడితే తనకు చందుతో మాట్లాడాలనిపిస్తుంది, మళ్ళీ ప్రేమ పెరుగుతుంది, ఎప్పుడు కలవాలా అనిపిస్తుంది. కానీ తను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పని చేయలేదమ్మా. అలాంటప్పుడు ఎలా మాట్లాడుతుందమ్మా? మాట్లాడి తనకు ఎలా దగ్గరవుతుంది? అవ్వలేదుగా. అందుకే నా బిడ్డ గుండె రాయి చేసుకుని నీతో మాట్లాడని చెప్పింది బాబు. నువ్వు కూడా మర్చిపోవాలి, మనసును మార్చుకోవాలి. నీ మనసులో ఉన్న చందుని చంపేసేయాలి. నా బిడ్డ విషయంలో నేను ఇలా మాట్లాడడం తప్పే, కానీ తప్పడం లేదు. ఎక్కడో దూరంగా ఉన్న బిడ్డ గురించి ఆలోచించనా? నా కళ్ళ ముందే మానసికంగా కృంగిపోతున్న నా కొడుకు లాంటి నీ గురించి ఆలోచించనా? ఎవరి గురించి ఆలోచించను బాబు? మీ ఇద్దరి గురించి ఆలోచించే ఈ మాట మాట్లాడుతున్నాను. ఈరోజు నువ్వు దాన్ని మర్చిపోతేనే అది అక్కడ బాగుంటుంది, నువ్వు ఇక్కడ బాగుంటావు. అందుకే నీ మనసులో ఉన్న చందుని తుడిచేసి నీ జీవితం గురించి ఆలోచించు. ఇంకో మాట చెప్పనా, ఇప్పుడు నువ్వు తప్పకుండా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అవును బాబు, నువ్వు పెళ్లి చేసుకుంటేనే అక్కడ నా కూతురు ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నా బిడ్డ తన భర్తతో కాపురం చేసుకుంటుంది, ఇంకో బిడ్డను కూడా కనబోతోంది. ఇలాంటి సమయం నువ్వు నా చందు అని ఫోన్ చేసినా, తను ఏ రోజైనా నీ సొంతం అవుతుందని ఎదురు చూసినా ఆ ఆది భరించలేడు బాబు. వాడి కోపం వస్తుంది, ఆ కోపాన్ని వాడు నా బిడ్డ మీద చూపిస్తాడు. అవసరమైతే వాడు దాన్ని రాచి రంపాన పెడతాడు. ఇప్పుడు మనకు దూరంగా ఉన్న బాధతో పాటు మొగుడు పెట్టే చిత్రహింసలు కూడా భరించాలి. ఆ పరిస్థితి దానికి రానివ్వకు బాబు. ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఆదికి మీ మీద అనుమానం పోతుంది, ఇంకా ఎప్పటికీ చందు తన సొంతమేనన్న నమ్మకం వస్తుంది. అప్పుడు నా బిడ్డను బాధ పెట్టడు, బాగా చూసుకుంటాడు. ఎలాగో అది నిన్ను వద్దంటుంది. నువ్వు వద్దనుకో బాబు, నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించే చందు కోసం చందు ఆనందాన్ని కోరుకునేవాడిగా ఒక్కసారి
ఒక్కసారి ఆలోచించు బాబు, ఆలోచించు. ఏంటి కార్తీక్, ఇది ఇవన్నీ చూస్తుంటే నాకు పిచ్చెక్కుతోంది. నువ్వంటే పడిచచ్చే మా అక్క ఈరోజు ఇలా ప్రవర్తిస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను. కార్తీక్, ఎవరు ఏమనుకున్నా నాకు మావయ్య మాట్లాడిన దాంట్లో అర్థం ఉందనిపిస్తుంది. నీ జీవితంలోకి ఇంకొక అమ్మాయి వస్తే బాగుంటుందనిపిస్తుంది. ఇంకో విషయం తెలుసా, ఆ అమ్మాయి మేనక అయితే ఇంకా బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించు కార్తీక్. నారాయణ. ఏంటండి? డ్రైవర్ ని త్వరగా కార్ తీయమని చెప్పు. ఇప్పుడే కదండి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఎక్కడికి? బాల ఇంటికి. ఏమన్నారు? బాల త్రిపుర సుందరి ఇంటికి వెళుతున్నావు. ఏమండి, మీకు బాగా దురదగా ఉన్నట్టుందండి. ఏంటా ఏంటా వాగుతున్నావు? ఏమండి, ఒకటి కాదు 100 కొట్లు పడతాను, కానీ ఆ ఇంటికి వెళ్తానని ఎట్లా అంటున్నారండి? అసలు ఇది నోరా ఇంకేమన్నా? ఎక్కువగా మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతాను. వెళ్ళే డ్రైవర్ని కార్తీమని చెప్పు. అది కాదండి, ఒక్కసారి ఒక్కసారి మీరు గతం గుర్తు తెచ్చుకోండి. మీ డెన్కే వచ్చి మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొట్టి అంతటితో ఆకుండా తన కారులో వేసుకుని ఇంటి దాకా తీసుకెళ్ళి తన కాళ్ళ ముందే పడేసుకుని మిమ్మల్ని లేపి ఎడా పెడా వాయించి మిమ్మల్ని బయటికి గెంటేసిందే. మర్చిపోయారండి, గుర్తు చేయాలా? అది ఇప్పుడు అవసరమా? అవసరమేనండి, మొమ్మాటికి అవసరమే. అందుకే అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను. అప్పుడు అవకాశం లేకనండి, జరిగిందంతా వీడియో తీసి మీ పౌరుషం చచ్చిపోకుండా గంటకోసారి చూపించేవాడు. వీడియో నీకు కనిపించకపోయినా నాకు కనిపిస్తూనే ఉంది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఈ యశోధరకు జరిగిన అవమానం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉంది. అంత కనిపిస్తుందా? మరి అయినా ఇంటికి వెళ్దామని ఎట్లా అంటున్నారండి? కనిపిస్తోంది కాబట్టే వెళదామంటున్నాను. ఏమండి, కొంచెం అర్థమయ్యేది చెప్పండి. ఈ రోజు దాని కూతురు కిడ్నాప్ కి ముహూర్తం పెట్టాను. పెట్టారు, అక్కడికి మీరెందుకు వెళ్తాం? మనం అక్కడ ఉంటేనే అక్కడ జరిగే కిడ్నాప్ కు మనకు సంబంధం లేకుండా ఉంటుంది. అంటే? అంటే ఏముందిరా, మనం ఆ బాల ఇంటికి వెళతాం, దాంతోనే ఉంటాం. ఇక్కడ మన వాళ్ళు ఆ మేనకని కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. ఆ తర్వాత మణికంఠకు మేనకకు పెళ్లి. ఇటువైపు సరేనండి, అటువైపు బాల. ఆ బాల తన ఇంట్లో ఉండనిస్తాని. ఉండనివ్వకపోతే ఏం చేస్తుందిరా? దాన్నోరు కూడా మూస్తాం కదా. ఎలా మూస్తారండి, ఎలా మూస్తారండి? దాన్ని కూడా సెంటిమెంట్ మీద కొట్టి మన స్థావరానికి తీసుకొస్తాను. ఏంటి, మన డెన్కి తీసుకొస్తారా? ఏమండి, మీరు పిలవగానే రావడానికి చంటి పీటర్ అనుకున్నారా? రాదురా, కానీ వచ్చేటట్టు చేయాలి. అది ఏం చేస్తారు? చేస్తాను, దాని ఇంటికెళ్ళి దాన్ని వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టి తీసుకొస్తాను. ఎక్కడికి? గుడికి. గుడికి? అవునరా, గుళ్ళో పూజని చెప్పి దాన్నక్కడికి తీసుకొస్తాను. పూజ జరుగుతున్నంతసేపు దాన్నక్కడే కూర్చోబెడతాను, దాంతోపాటు నేను కూర్చుంటాను. పేరుకు మాత్రం అది పూజ, తేడా వస్తే దానికదే మృత్యుకుహరం. ఒక పక్క మన వాళ్ళు మేనకని కిడ్నాప్ చేస్తారు, మరో పక్క బాలని బాంబులతో లేపేస్తాం. గుళ్ళో బాంబులు ఏంటండి? ఏ పెట్టకూడదా? సెన్సార్ ఒప్పుకోదండి. ఈ యశోధరకి ఏ సెన్సార్ ఉండదు. అవునండి, మీరు అక్కడే కూర్చుంటానంటున్నారు కదా, మరి మీరు చావరా? రై వెదవా, నేనే బాంబులు పెడుతూ నేనే చచ్చేటట్టు ఎందుకు ప్లాన్ చేస్తానరా? దానికి తగ్గ ఏర్పాట్లు చేశాను. ఏమండి, ఫోన్ ఎవరికండి? నువ్వు ఉండరా? హలో మణికంఠ, నేను మీ ఇంటికి వస్తున్నాను. మా ఇంటికా? ఎందుకు? మీ అక్కని గుడికి పిలుద్దామని.
ఈ రోజు ఆ మేనకని మనం కిడ్నాప్ చేస్తున్నాం. మన మీద ఏ అనుమానం రాకుండా ఉండాలంటే మీ అక్క మనం కలిసి ఉండాలి. కలిసి ఉంటే తనకి మన మీద అనుమానం రాదు. మా అక్క నిన్ను నమ్ముతదా? నమ్మేలా నేను చేస్తాను. నీకెందుకు? మీ అక్క ఇంట్లోనే ఉందా? ఉండదు. సరే, నీకేమీ తెలియనట్టుండు, నేనొస్తున్నాను. బోర్బండ్లో మా ఇల్లుంది కదండి, అది సజ్జల దగ్గరే ఆగిపోయింది. ఫైనాన్స్ కోసం బ్యాంక్ మేనేజర్ ని కలిస్తే లోన్ ఇస్తానన్నాడు. అతను కూడా కరెక్ట్ గా ఈ టైంకి రమ్మన్నాడు. ఓసారి వచ్చేస్తానండి. ఎవడ్రా విధవ, నీకు లోన్ ఇస్తానంది? చేపల మార్కెట్ లో పెడితే దమ్ముడి కూడా పనికిరావు, నీకు లోన్ ఇస్తానన్నాడా? విధవేషాలు వేయకుండా పదా. రారా. ఏం రావడమోనండి, లోపలికి వద్దామంటే అడుగు ముందు పట్టలేదండి. తడుచుకొని చూస్తావేంట్రా, నడో. ఏమండి, ఆ రోజు సునీల్ వచ్చి పద్ధతిగా లోపలికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత జరిగిన పరిణామక్రమం తలుచుకుంటే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుందండి. మీరు రారా పోరండి, ఎట్ట వస్తానండి? రై వస్తావా? కాలర్ పట్టి లోకెళ్ళన. మేడం, వణుకు పడుతుందండి. వాళ్ళని చూడండి, ఒక్కొక్కళ్ళు ఎట్ట ఉన్నారు, పందుల్లాగా. రై నోరు మూసుకొని నా వెనక నడు, చెత్త విధవ. నడుస్తారు, వెనక నడిస్తే ఏంటి, ముందు నడిస్తే ఏంటి? మీ పీక తర్వాత తిగేది నా పీకేగా. వెనకొస్తే మాత్రం తెగదా ఏంటి? నడవమన్నాను, నడవరా. ఏం కావాలి? ఏం దస్తగిరి, లోపలికి రాకూడదా? మంచోడు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, నీలాంటి వాళ్ళు వస్తే మేము అడ్డుపడతాం. గుడ్ దస్తగిరి, నీలాంటి వాడు ఉండాలి, ఉంటేనే ఇంటికి సెక్యూరిటీ ఉంటుంది. నీ పొగడతలు నాకు అనవసరం. చెప్పు, ఏం కావాలి, ఎందుకు వచ్చినావు? మీ అమ్మగారిని కలవాలి. ఎందుకో చెప్తే గాని వెళ్ళనివ్వవా? పోనివ్వను. చా, నమస్కారం బాలగారు. రారా. ఏంది యశోద్రా, ఏంటిట్టా వచ్చినావు? ఏంటి బాలగారు, మీరు కూడా బయటే నించోబెట్టి మాట్లాడుతున్నారు, లోపలికి రానివరా? గేట్ బయట ఉన్నప్పుడు అడగాల్సిన మాటది, అడుగు పెట్టావుగా. మా ఇంటికి వచ్చిన మనిషి శత్రువైనా అతిథిలాగే ఆహ్వానిస్తాం. పెద్దమ్మా, ఈమె మంచిది కాదు, ఏదో పని కొట్టుకుని వచ్చినది. రానిరా, ఏం చేస్తుందో జైని, ఇంటిదాకా వచ్చిందాన్ని నిందించడం దేనికి? రా.
ఏమ్మా మేనక ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను. ఏంటి మీ ఇంటికి వచ్చిన అతిథిని దేవుళ్ళలా చూస్తారంటారు? కనీసం కూర్చో అని కూడా ఎవరు అన్నారు? కూర్చునే అర్హత ఉన్నవాళ్ళని కూర్చోమంటాం. అందరినీ అనవలసిన అవసరం మాకు లేదు. చెప్పానుగా యశోధరా, మా వాళ్ళదంతా ఉడుకురత్తు, అట్టానే ఉంటారు. అందరూ నాలా ఆలోచించరుగా. చెప్పు యశోధరా, ఏం డిట్టా వచ్చినావు? మిమ్మల్ని ఒక దగ్గరికి తీసుకెళ్దామని వచ్చాను బాలగారు. ఏడికి? మీకు తెలుసో లేదో, నేను ఒక తప్పు చేశాను. అర్థం కాలేదా? మీ పెద్దయ్య చావుకి కారణం నేనేగా. ఏంది యశోధరా నువ్వు మాట్లాడేది? చెప్పేది ఏదో కాస్త ఎవరంగా చెప్పండి. ఇట్ట అడ్డదిట్టంగా చెప్తే వీళ్ళు ఊరుకుంటారా? రై, ఎందుకురా టెన్షన్ పడతావు? జరిగింది చెప్పని. ఏం చెప్తారండి? చెప్పేదాకా వీళ్ళు ఊరుకుంటారా? పేకల మీద కొత్తలు పెట్టేట్టున్నారు. నువ్వు నోర్మూయిరా. ఏం లేదు బాలగారు, నేను పెద్దయ్యకి క్షమాపణ చెప్దామని మిమ్మల్ని గుడి దగ్గరికి తీసుకురమ్మన్నాను. మీరు పెద్దయ్యని తీసుకొచ్చారు. నేను క్షమాపణ చెప్దామని పెద్దయ్య కాళ్ళ మీద పడ్డానో లేదో, పెద్దయ్య కాళ్ళు గాల్లో ఎగిరి పడిపోయాయి. పెద్దయ్య కాళ్ళెవరో నరికేశారు. ఆ తర్వాత పెద్దయ్య ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది. తీరా ఎవరా అని చూస్తే సీమలో మీ ప్రత్యర్థులు సీమ నుంచొచ్చి ఆ విధంగా చేశారని అర్థమైంది. ఆ రోజు పెద్దయ్యనక్కడికి రమ్మనకుండా నేనే ఇక్కడికి వచ్చినట్టయితే పెద్దయ్యకు ఆ విధంగా జరిగేది కాదుగా. మీ వాళ్ళందరూ చనిపోయేవాళ్లు కాదుగా, బ్రతికుండేవాళ్లేగా. ఇండైరెక్ట్గా పెద్దయ్య చావడానికి, మీ మనుషులందరూ చావడానికి కారణం నేనేగా. అసలు విషయం ఏందో చెప్పే సుధరా. అదేనండి, ఆ రోజు నుంచి నా మనసు మనసులో లేదు. ఏదో చెయ్యాలనుకున్నాను, ఏం చేయగలను? చనిపోయిన పెద్దయ్యను ఎలాగూ తీసుకురాలేనుగా. అందుకే తన ఆత్మ శాంతించాలి అంటే ఏం చెయ్యాలి అని పూజారి గారిని కలిసి అడిగాను. పెద్దయ్య పేరు మీద హోమం చేయమన్నారు. అప్పుడు ఆయన ఆత్మ శాంతిస్తుందట. అందుకే ఆ హోమాన్ని ఇప్పుడు చేద్దామనుకుంటున్నాను.